కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అవార్డ్స్ ఇవ్వట్లేదు కదా సార్. ఇవ్వట్లేదు. మరి ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది? ఇప్పుడు మన తెలుగు సినిమాలకి ఆస్కార్ అవార్డులు ఇచ్చే పరిస్థితి వచ్చిన కాడ కూడా ఇప్పటి వరకు మనల్ని మనం గుర్తించుకోలేని పరిస్థితి. అరే మనకి మనం ఇస్తే అదే ఇట్లా కాంట్రవర్సీలు ఎక్కువ వస్తాయి కదా. కాంట్రవర్సీ లేకుండా ఉండాలంటే ఇవ్వకుండా ఉంటే బెటర్ కదా అనుకుని ఉంటాయి ప్రభుత్వం. కాకుండా వాళ్ళకి ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏ ప్రభుత్వానికి దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే నా 3 ఏళ్ళు ఇవ్వలేదు. ఆ తర్వాత వచ్చినాక ఈ కొత్త రాష్ట్రాలు వచ్చినాక ఇది చేశారు. అవి కూడా సరిగ్గా లేవు అని అప్పట్లో కామెంట్ వచ్చింది. ఇది లోపల ప్రభుత్వం మరి ఆంధ్రలో. తెలంగాణ వాళ్ళము ఇది చేద్దాం అనుకున్నారు, ఏదో కాకతీయ చేద్దాం అనుకున్నారు. దానికి కూడా మరి ఎందుకు కాంట్రవర్సీలోకి వెళ్ళటం అని ఆగిపోయినట్టున్నారు. ప్రభుత్వాలు సినిమా ఆదాయం మీద ఆధారపడుతున్నాయి కానీ సినిమాని గుర్తించలేదు. ప్రభుత్వాలు సినిమా ఆదాయం మీద ఆధారపడుతున్నాయనే చాలా తప్పు. ఎందుకంటే దాంతో వచ్చేది ఎంతో ₹100,000 కోట్లు కూడా రాదు. నేను ట్యాక్స్లు ఏమి వచ్చినా కానీ అది ఇవాళ లక్షల కోట్లలో ₹1000 కోట్లు అనేది చాలా తక్కువ కదా. మన టర్న్ ఓవర్ ఎంత 2,000 కోట్లు ఉంటుంది సంవత్సరానికి మ్యాక్సిమం. అంటే 3,000 కోట్లు పోనీ 3,000 కోట్లకి 18% ట్యాక్స్, 600 కోట్లు. 600 కోట్లకి మన పెద్ద గుర్తిస్తారు అసలు. మనం గుర్తించడం ఇష్టం అనుకుంటారు. ఇట్లా లెక్కలేసుకోవటం కాదు. బట్ డెఫినెట్గా ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మనం ప్రజల్ని ప్రేరేపితులను చేయొచ్చు, ప్రజల్ని ఉత్తేజపరచవచ్చు, ప్రజల్ని ఆలోచింప చేయవచ్చు. అలాంటి సినిమాలు తీసే అవకాశం మనకు ఉంది. అలాంటి సినిమాలు తీసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. నిన్న వచ్చిన బలగం సినిమా చిన్న సినిమా, అది ఫ్యామిలీ కలిసి ఉండాలి. దాంట్లో లాస్ట్లో కాకి ద్వారా చెప్పించాడు ఒక రకంగా. అంటే మనం ఫ్యామిలీ అందరం కలిసి ఉండాలి, విడివిడిగా ఉన్నా కానీ అందరం కలిసి సమిష్టిగా ఉండటం అనేది అవసరం అనేది ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పారు. సో అటువంటి సినిమాలు రావచ్చు. ఆడింది కదా సినిమా. మనం వెంటనే చిన్న సినిమా ఆడదు, పెద్ద సినిమా అయితేనో వాళ్ళు ₹1000 కోట్లు పెడితేనే ఆడుతుంది. ఇటువంటివన్నీ పిచ్చి భ్రమల్లో ఉండి మనం ఆస్తులు అంతస్తులు కూడా పోగొట్టుకుంటున్నాం. కొన్ని సినిమాలు వస్తాయి, కొన్ని సినిమాలు పోతే ఏమైపోతాం. అది ఆయన ఉద్దేశం, నాకు తెలియదు. నేను అనుకోవట్లేదు లేని అవార్డుల గురించి ఎందుకే చర్చ? అసలు అవార్డులు ఉన్నాయా? మరి లేనప్పుడు ఎందుకు ఆయన ఏదో అంటాడు టైంపాస్ అన్నాడు అనుకుందాం. ఎప్పుడూ జరిగిందేమో దాని గురించి ఇప్పుడు మనం ఎందుకు చర్చించుకోవాలి? మనకు అవసరం లేదు కదా. చాలా పనులు ఉన్నాయి కదా చర్చించారు. ఇప్పుడు ఇందాక అన్నారు ఈ పుస్తకం మనం ఆవిష్కరించాలి, చేయలేకపోయాం అన్నారు. అది అవసరం. ఇప్పుడు లేని దాని గురించి మాట్లాడతాను. లేకపోతే నంది అవార్డులు ఇప్పిద్దామా? మనకన్నా శక్తి ఉందా? ఏ గవర్నమెంట్ అన్నా ప్రేరేపించి చెప్పి వాళ్ళతో నమ్మి ఒప్పించగలిగే శక్తి మనకు ఉందా? లేదు. లేనప్పుడు ఎందుకు దాని గురించి ఊరికే చర్చ? ఏపీ ఫైబర్ నెట్ అని నిన్న ఇది ప్రెస్ మీట్. అది ఫైబర్ నెట్ గవర్నమెంట్ కాదు. ఎవరు చెప్పారు గవర్నమెంట్ అని? గవర్నమెంట్ కాదే, ఆ ప్రైవేట్ పార్టీ ఎవరో ఏదో పెట్టుకున్నారు. అది ఫైబర్ నెట్ అంటే గవర్నమెంట్. ఏపీ ఫైబర్ నెట్ అనేది ప్రైవేటు. అవును, ఏపీ స్టేట్ అన్నారు. స్టేట్ అంటే నేను గవర్నమెంట్ అనుకున్నాను. తర్వాత మొత్తం అది విన్నాను, చూశాను. చూస్తే అది గవర్నమెంట్ లేదే. మీకు వెనకాల గవర్నమెంట్ లోగా ఉందా? లేదు. ఉంటే లోగా ఉంటుందిగా? లేదు. నాకు ఎవరో చెప్పారు నిజామాబాద్లో తెలియదు కానీ, నాకు తెలియదు ఎవరో నిజామాబాద్లో తెలియదు కానీ ఎవరో వెళ్ళి సీఎం గారిని అడిగారట, కేసీఆర్ గారిని, సార్ మనం అవార్డులు అనౌన్స్ చేద్దామా సార్ అంటే, ఎందుకే సైలెంట్గా ఉంది కదా, లేనిపోయిన కాంట్రవర్సీలు తెచ్చుకోవటం మనకి ఎందుకు, పోనీ రాదంట. నిజామాబాద్లో నాకు తెలియదు, విన్నమాట. నిజంగా అట్ట అనుకున్నారేమో తెలియదు. మన ప్రతిదానికి కాంట్రవర్సీ చేసుకోవటం అలవాటు అయిపోయింది మన ఇండస్ట్రీలో కూడా. 100% అనైక్యత. మనం కలిసి ఉండటం అనేది నేర్చుకోవాలి. ఒకళ్ళకొకళ్ళం స్పోర్టివ్గా ఉండటం నేర్చుకోవాలి. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండాలి, కంపల్సరీగా కాంపిటేటివ్గా ఉండాలి. ఒకళ్ళకొకళ్ళు పోటీతత్వం ఉండాలి తప్ప, పోటీ అనవసరమైన పోటీ కాదు, ఓన్లీ విషయంలో పోటీ ఉండాలి తప్ప ఈర్ష్యలు ద్వేషాలు ఇటువంటివి ఉండకూడదు. అవి కొంచెం ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. గ్రూపిజం ఎక్కువైపోయింది. ఇవన్నీ పోతే కులతత్వం ఇవన్నీ పోవాలి. అన్నీ పోయిన రోజున బాగుపడుతుంది. అది ఇప్పుడు నాయుడు గారు చెప్పినట్టు మనం అనే ఆలోచన మనకు రావాలి. నేను బాగుంటే చాలు పక్కనోడు పోవాలి అనే ఆలోచన పోవాలి. మనం అందరం బాగుండాలి. అందరం బాగుండే శక్తి చేసుకోవటానికి బాగుంటుంది. ఛాంబర్ తరఫునే ప్రకటించాం, మొత్తం ఇండస్ట్రీ తరఫున. ఇన్ని రోజులు ఏమో సార్, ఇప్పుడు ఆయన మొన్నటిదాకా ఆయన రాలేదు. ఎవరు మన చంద్రబోస్ గారు రాలా. వచ్చి ఆయన వచ్చి 1 వీక్ 10 డేస్ అయింది. ఆయన వచ్చినాక వాళ్ళిద్దరు డేట్లు కావాలి కదా. డేట్లు అడిగారు. ఇద్దరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నాయో డేట్ అడిగితే వాళ్ళు ఇచ్చిన డేట్ అది. మనం రాకముందు నుంచి అడుగుతున్నాం డేటు. వాళ్ళు ఇప్పుడు డేట్ ఇచ్చారు, ఇప్పుడు చేస్తున్నారు అంతే తప్ప చేయకూడదనో ఇంకోటి ఏం లేదు. మొదటి నుంచి ఆస్కార్ అనౌన్స్ అవుతున్నప్పటి నుంచి ఆస్కార్ ఏమంటారు దాన్ని, కాంపిటీషన్లోకి వచ్చిన రోజు నుంచి అడుగుతున్నారు. ఛాంబర్ నామినేషన్ అయింది కదా, నామినేట్ అయిన రోజు నుంచి అడిగితే అవార్డు వచ్చినాక చూద్దాం అన్నారు వాళ్ళు. అవార్డు వచ్చినాక అడిగితే ఆయన రావటం, వీళ్ళిద్దరూ దొరకాలి కదా, ఆ దొరకటం టైం వాళ్ళు రేపు సెట్ అయింది. మిగిలిన వాళ్ళకి కూడా సంఘటితం చేయడానికి చరిత్ర మీద సినిమా రావట్లేదని చెప్పేసి బాధపడుతున్నాము. చరిత్రను వక్రీకరించే సినిమాలు కూడా ఎక్కువ వస్తున్నాయని ఒక వాదన కూడా వినపడింది. మరి దాని మీద ఏమంటారు? అవి ఏమో ఫిక్షన్ సినిమా, ఇది మన ముందే ఒక తెర మీద ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఇది టోటల్ ఫిక్షన్ అని చెప్పి మనం వేస్తున్నాం. వేసినాక ఇంకా దాని గురించి మాట్లాడే హక్కు మనకు లేదు కదా. అంటే డిస్క్లైమర్ చూసుకోవాలి మనం. డిస్క్లైమర్ చూసినాక మళ్ళీ మీరు దాన్ని చరిత్ర అంటే అట్లా కుదరదుగా. Disclaimer prakaram, it's not a film, it's not a charitaka, historical film.